నమస్తే, వెల్కమ్ టు ఫటాఫట్ 40. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగిస్తారా లేదా అని భారత్ను అడిగిన బంగ్లా ప్రభుత్వం, అలాగే రష్యా ఉక్రెయిన్ల మధ్య డ్రోన్ల యుద్ధం, రష్యాలో మిస్ అయిన హెలికాప్టర్ కథ విషాదాంతం, ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ తమ దేశానికి అప్పగిస్తుందా లేదా అని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రశ్నించింది. హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహిబ్ హుసేన్ అన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించాలని భారత్ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తం చేశారు. హసీనాను అప్పగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్పైనే ఉందని వ్యాఖ్యానించారు. హీలియం లీకేజ్తో ఇబ్బంది పడుతున్న బోయింగ్ స్టార్ లైనర్ విషయంలో నాసాకు మరో ఆందోళనకరమైన విషయం ఒకటి వెల్లడైంది. ఈ అంతరిక్ష వాహక నౌక నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా వ్యోమగామి భారీ విల్మోర్ నాసా గ్రౌండ్ సిబ్బందికి ఫోన్ చేసి వెల్లడించారు. ఇక ఒక లైవ్ కాల్ ఏర్పాటు చేయాలని విల్మోర్ హూస్టన్లోని నాసా సిబ్బందిని కోరుతూ తాను ఆ చప్పుళ్లను నేరుగా వినిపిస్తానని చెప్పారు. అనంతరం స్టార్ లైనర్ స్పీకర్ నుంచి వస్తున్న చప్పుళ్లను ఆయన వినిపించారు. వీటిని భూమిపై సిబ్బంది విని అవి సోనార్ పింగ్ చప్పుళ్లా లేదా ఎవరైనా స్పేస్ క్రాఫ్ట్ బయట నుంచి కొడుతున్నట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇక సెబీ చీఫ్ పై కాంగ్రెస్ నేత విమర్శలు, రాజకీయాలకు దూరంగా ఉండాలని రైతుకు సుప్రీంకోర్టు సూచన, ఆపు నేత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను మనీ ల్యాండింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఈడీ, ఇలాంటి వార్తలు ఇప్పుడు నేషనల్ న్యూస్ లో చూద్దాం. సిబి చీఫ్ మాధవీపురి బుచ్పై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా విమర్శలు గుప్పించారు. సిబి చైర్పర్సన్గా ఉంటూ ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం తీసుకుంటున్నారన్నారు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది ప్రజాసేవల్లో నైతికత జవాబుదారీతనాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. ఒక కంపెనీలో పనిచేస్తూ ఒకచోట మాత్రమే వేతనం తీసుకోవాల్సి ఉంటుందని పవన్ అన్నారు. అలాంటిది సిబి చీఫ్ విషయంలో ఇలా జరగడం లేదన్నారు. సిబి పూర్తికాల సభ్యురాలుగా ఉన్న మాధవి ఐసీఐసీఐ బ్యాంక్ ప్రొడెన్షియల్ నుంచి వేతనం అందుకుంటున్నారని ఆరోపించారు. 2017-24 మధ్య ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లను కూడా అందుకున్నారని పేర్కొన్నారు. ఒక అత్యున్నత నియంత్రణ సంస్థను నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఇలా వేతనం అందుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పంజాబ్ హర్యానా మధ్య ఉన్న సింభు సరిహద్దు వద్ద నిరసన చేపట్టిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జ్ జస్టిస్ నవాబ్ సింగ్ ఆ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ ఉజ్వల్ భుయాన్ నేతృత్వంలో ధర్మాసనం ఇవాళ కేసును విచారించింది. వారంలోగా ఆ కమిటీ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ధర్మాసనం ఆదేశించింది. రాజకీయ పార్టీలకు రైతులు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. శంభు సరిహద్దు వద్ద ఉన్న బారికెట్లను దశల వారీగా తొలగించేందుకు సంబంధిత అధికారులు మీటింగ్ను ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది. అమలు కాని వాగ్దానాలను పట్టించుకోవద్దని రైతులకు సుప్రీం ఈ సందర్భంగా సూచించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఆ తీరును అవలంబిస్తున్న ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేసింది. నిందితుల ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించింది. ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ కారణంతో కూల్చివేతలను ఎలా చేపడతారంటూ ప్రశ్నించింది. ఒకవేళ ఆ వ్యక్తి దోషిగా తేలినా సరే చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా అతని ఆస్తిని కూల్చివేయకూడదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆపునేత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. నేటి ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేపట్టింది. ఢిల్లీ వక్ బోర్డులో నియామకాలు, సంస్థకు చెందిన 100 కోట్లు విలువ చేసేటువంటి ఆస్తుల లీజుకు సంబంధించిన అవకతవకల్లో అమానతుల్లా హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ఇంట్లో తనిఖీలు ప్రారంభమైన సమయంలో అమానతుల్లా ఖాన్ ఒక వీడియో స్టేట్మెంట్ను ఎక్స్ల విడుదల చేశారు. తనిఖీల పేరిట వచ్చి తనను అరెస్ట్ చేయడానికి ఈడీ ప్లాన్ చేస్తోందని ఇందులో ఆరోపించారు. ఇక క్యాన్సర్తో బాధపడుతున్న తన అత్తగారు ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఈడీకి వెల్లడించినట్లు కూడా ఆయన తెలిపారు. దాదాపు 2 ఏళ్లుగా తప్పుడు కేసులు బనాయించి ఆ దర్యాప్తు సంస్థ తనను వేధిస్తున్నట్లు చెప్పారు. కేవలం తానే కాదని తన పార్టీ మొత్తాన్ని ఈడీ వెంటాడుతోందని పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇప్పటివరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో పాటు 140 రైళ్లు దాన్ని మళ్లించగా మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. రద్దైన వాటిలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. పలు ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దయ్యాయి. ఇక తెలంగాణను ముంచెత్తిన వానలు, వర్షాలపై సీఎం సమీక్ష, చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. బాధితులను ఆదుకుంటామన్న అధికారులు, రాష్ట్రాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ, ఇలాంటి వార్తలు తెలంగాణ న్యూస్లో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలో వర్షాలు వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను సీఎం రేవంత్ అలర్ట్ చేశారు. కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను సన్నద్దంగా ఉండాలన్నారు. ప్రజలకు తగిన నష్టంపై జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తక్షణ సాయాన్ని కోరుతూ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోడీని కోరారు. ఇక వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కింద 5 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు. భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలో 5000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం వెంటనే 2000 కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. ఇక ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకనగూడెలో పర్యటించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎంపీ రఘురామ్ రెడ్డి సైతం ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. కూసుమంచి మండలం పాలేరు జలాశయం మినీ హైడల్ ప్రాజెక్టు వద్ద ఎడమ కాలువకు పడిన గండిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలంలోని వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాల్లో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది. వరద విలయానికి ప్రజాజీవనం స్తంభించింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో గత 3.5 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత విధంగా భీభత్సమైన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోడీ మాట్లాడారు. ఏపీ తెలంగాణలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఆలోచనలన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే ఉన్నాయని ట్వీట్ చేశారు. వరదల వల్ల ఆత్మీయులను కోల్పోయినటువంటి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొనాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పునర్నిర్మాణ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన వాళ్ళందరికీ సమగ్ర పునరావాస ప్యాకేజీని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో సమీక్షించినట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. 8 జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడిందన్నారు. వర్షాలతో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారన్న ఆయన ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దంటూ విజ్ఞప్తి చేశారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను సమీక్షించాలన్నారు. విద్యుత్ రహదారులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని, 10 బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతిపక్ష నేతలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించారు. మున్నేరువాగు వరదనీటితో నాయుడుపేట, జలగన్నగర్, కరుణగిరి కాలనీలు మునిగిపోగాయ ప్రాంతాల్లో బైక్పై పర్యటించారు. అక్కడ ప్రజల పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు పరిశీలించారు. అయితే వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి బైక్పై నుంచి కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం మంత్రి ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక భారీ వర్షాల సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం సహాయక చర్యల్లో విఫలమైందని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదల్లోనూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవలో నిమగ్నమయ్యారని ఆయన అన్నారు. ప్రజలకు తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. తెలంగాణకు కష్టం వచ్చిందంటే ముందుండేది బీఆర్ఎస్ అని మరోసారి రుజువు చేశారంటూ కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో సెక్యూరిటీ బలోపేతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు మంత్రి. ఆసుపత్రి సిబ్బందికి, ముఖ్యంగా మహిళా డాక్టర్లు, మహిళా నర్సింగ్ ఆఫీసర్లు సిబ్బందికి రక్షణగా షీటింగ్లతో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ చేసేలా నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో అవుట్ పోస్టులు శాశ్వత ప్రాతిపదిక నిర్మించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో 10 టీచింగ్ ఆసుపత్రుల్లో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించడం జరిగిందన్నారు. ఇక రాష్ట్రంలో పీహెచ్సీ స్థాయి నుంచి అన్ని ఏరియా హాస్పిటల్స్ వరకు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతగిన కన్నీరు. ఈ వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నందున ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపేసి బాధితులను ఆదుకోవడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. తక్షణ సహాయక చర్యలు అందడం లేదని, ప్రజలు ఆవేదన చెందుతుండటంతో పాటు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసు పెట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సరఫరాను పునరుద్ధరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆహారం, నీటిని అందుబాటులో ఉంచాలంటూ సూచించారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉభయ నదులు ఉగ్రరూపం దాల్చాయి. కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగిపోయాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కర ఘాట్లను తాకుతూ 7.530 మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్కి 371,970 క్యూసెక్ల వరద ప్రవాహం రావడంతో అధికారులు 85 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోని 18 గేట్లను ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 200 అడుగులు కాగా ప్రస్తుతం 695.150 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.396 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 210,210 క్యూసెక్లుగా ఉంది. 265,218 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టుకున్న అన్ని గేట్లు ఓపెన్ కావడంతో దిగువ ప్రాంతాల గ్రామాల ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాల కారణంగా టీజీఎస్ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బస్సులను రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877 బస్సులు రద్దయితే సోమవారం ఉదయం నుంచి మరో 570 బస్సులు రద్దయ్యాయి. దీంతో మొత్తం 1400కు పైగా బస్సులను రద్దు చేసింది ఆర్టీసీ. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపుగా వెళ్లే రోడ్లన్నీ జలమయం కావడంతో ఆయా మార్గాల్లో బస్సులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత మళ్లీ నడుపుతామని చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులు నడుపుతున్నట్లుగా వివరించారు. వరద ప్రవాహం వల్ల వికారాబాద్లో 212 బస్సులకు బదులుగా 50 బస్సులు మాత్రమే నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో వర్ష భీభత్సం, వరద నీటిలో మునిగిన ఇళ్లు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్న ప్రజలు, వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన, సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు, ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు ఏపీ వార్తల్లో చూద్దాం. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామం పూర్తిగా జలదిగ్బంధమైంది. మరోవైపు రాయపూడి, పెద్దలంకలో సుమారు 300 మంది గ్రామస్తులను పడవలు, లాంచీల ద్వారా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రాన్ని తరలించారు. వరదలో చిక్కుకున్న మరో 70 మంది ఇళ్లపైకి ఎక్కి సాయం కోరుతున్నారు. ప్రజలను కాపాడే ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. వరద పరిస్థితిపై సోమవారం ఉదయం విజయవాడ కలెక్టరేట్లో అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు. ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలన్నారు. బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయన్నారు. బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచాలని ఆదేశించారు. బాధితుల కోసం కళ్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని సీఎంకు అధికారులు వివరించారు. కృష్ణానది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండి పడే పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. గండిని పోడ్చగలిగామని సీఎంకు అధికారులు వివరించారు. రాజధాని రైతులు స్వచ్ఛందంగా చూపిన చొరవను ముఖ్యమంత్రి అభినందించారు. కరకట్ట వెంట గండి పడే ప్రాంతాల గుర్తింపునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలన్నారు. తనతో సహా అధికారులంతా బృందంగా ఏర్పడాలని స్పష్టం చేశారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించారు. వరద అంచనా, బోట్ ఆపరేషన్, ఆహారం, తాగునీరు పంపిణీ, విద్యుత్ సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 109 బోట్ల ద్వారా ఆహారం, తాగునీరు సరఫరాతో పాటు బాధితుల తరలింపు కూడా కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలైన సింగనగర్, రామలింగేశ్వర నగర్ తదితర ముంపు ప్రాంతాల నుంచి 15,000కు పైగా నిరాశ్రయులను తరలించారు. భారీ వరద కారణంగా పనిచేయకుండా నిలిచిపోయిన సెల్ టవర్ సిగ్నల్స్ ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. విజయవాడలోని 49 ప్రాంతాల్లో 1,39,815 ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ పునరుద్ధరణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ఈ సహాయక చర్యలకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాధిపతులకు బాధ్యతలు అప్పగించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని లోకేష్ సమీక్షించారు. డ్రోన్ల సహకారంతో వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలను గుర్తిస్తూ ఆదేశాలు ఇచ్చారు. విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. వరదకు మునిగిన కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానదీ ప్రవాహాన్ని పరిశీలించారు. రిటైనింగ్ వాల్ దగ్గర పరిస్థితులను పరిశీలించిన జగన్
బాధితులతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు వరద సహాయక చర్యలు అందుబాటులో ఉండాలంటూ సూచించారు ఆయన. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 15 వర్ధంతి సందర్భంగా అడిపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ, మాజీ సీఎం జగన్ దంపతులు నివాళులర్పించారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి వైఎస్ఆర్ ను స్మరించుకున్నారు. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన తండ్రికి నివాళులర్పించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 15 వర్ధంతి సందర్భంగా అడిపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రజల గుండెల్లో చెరగని సంతకం చేసిన గొప్ప నేత వైఎస్ఆర్, ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేంది. భౌతికంగా నాన్న మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉంటారు. నాన్న ఆశయాలే లక్ష్య సాధన దిశగా నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాయని షర్మిల ట్వీట్ చేశారు. విజయవాడను చుట్టుముట్టిన వరదలతో ఏపీ హోంమంత్రి అనిత బాధితురాలిగా ఉన్నారు. రామవరప్పాడు బ్రిడ్జ్ కింద జలదిగ్బంధంలో హోంమంత్రి నివసించే కాలనీ ఉంది. దీంతో వంగలపూడి అనిత నివాసాన్ని వరద చుట్టుముట్టింది. అప్రమత్తమైనటువంటి విపత్తు నిర్వహణ శాఖ టీం హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులను ఓ ట్రాక్టర్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలనీలోని ఇతర కుటుంబాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే నిన్నటి నుంచి వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి అనిత సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి పరిమితులు లేకుండా ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏపీ మంత్రి పయ్యావుల కేశవులు అన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అక్కడే ఉంచి పర్యవేక్షిస్తున్నామన్నారు. ఒక మంత్రికి 2 డివిజన్ల చొప్పున సమన్వయ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఊహించని స్థాయిలో వరద వచ్చిందని, గత 5 ఏళ్లలో కాలువల్లో పూడుకలు తీయకపోవడం, నదిలో కలిసే మార్గాలన్నీ మూసుకుపోయిన నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు ఆయన. వరద ఉధృతి తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, బాధితులకు సంబంధించిన ఆహార సరఫరా, సహాయ, పునరావాస కార్యక్రమాలకు షరతులు, నిబంధనలు అడ్డు రాకూడదని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. రాజస్థాన్లోని జైసల్మీర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి ఆవరించనున్నట్లుగా అంచనా వేసింది. వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు బ్యారేజ్ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. ప్రజలు వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీ వద్ద 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్లు వదులుతున్నారు. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద 24.4 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొట్టుకుని వచ్చిన 4 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటి గడ్డుగా మారడంతో నీళ్లన్నీ నిలిచిపోయాయి. ఈ 4 బోట్లు తగలడంతో బ్యారేజీలో పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది. ఇక జనసేనాని పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విషేష్, తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి లాంటి వార్తలను సినిమా న్యూస్లో ఇప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన తమ్ముడు పవన్ కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ్ బాబు ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తూ ఉంటుంది, కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకమని, ఆంధ్ర ప్రజానీకానికి కావాల్సిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ళ జీవితంలో పెనుమార్పులు తీసుకురావడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడని ట్వీట్ చేశారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ నిలకడానికి బద్దత కలిగిన ఒక నాయకుడుగా నిన్ను వాళ్ళ జీవితాల్లో ఆహ్వానించారు, గుండెల్లో స్థానం ఇచ్చారు, అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి, అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ అని ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తన భార్య సురేఖలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు ఆయన. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్డే విషెస్ వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు జనసేనానికి భార్య ఇతర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పవన్ కుటుంబ సభ్యులు చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, నల్లూర్జున్ కూడా విషెస్ తెలిపారు. ఇప్పుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎక్స్ వేదికగా బాబాయ్కి శుభాకాంక్షలు తెలుపుతూ అరుదైన ఫోటోను షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్, నేను ఎప్పుడు మీరు పై స్థాయిలో ఉండాలని కోరుకుంటాను. ధర్మం, వివేకం, మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే మీ తిరుగులేని సంకల్పం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. మీలోని అగ్ని ప్రకాశవంతంగా మండుతూనే ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మీరు నా పవర్ స్టార్, హ్యాపీ బర్త్డే జనసేన అంటూ వరుణ్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లుఅర్జున్ చేసిన ట్వీట్ వైరల్గా నిలిచింది, హైలైట్గా నిలిచింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచే
సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనికి తోడు సినిమా రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం మరింత పెరిగింది, హీరోల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. పారాలింపిక్స్ లో మరో స్వర్ణ పతకం సాధించిన భారత్ మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ లాంటి వార్తల్ని ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం. పారాలింపిక్స్ లో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 నితేష్ కుమార్ పసిరి గెలిచాడు. తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న నితేష్ ఫైనల్లో 21-14, 18-21, 23-21 డానియల్ బెతెల్ ఓడించాడు. టోక్యో పారాలింపిక్స్ లో రజతం సాధించిన బెతెల్ ఈసారి కూడా ఫైనల్లో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చాడు. తొలి గేమ్లో భారత షట్లర్ ఆధిపత్యం ప్రదర్శించగా రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 11-8 ఆధిక్యంలో నిలిచిన నితేష్ ఆ తర్వాత కాస్త పట్టుదప్పాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బ్రిటన్ షట్లర్ వరుసగా పాయింట్లు సాధించి గేమ్ను సొంతం చేసుకున్నాడు. మరో 3 రోజుల్లో దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 5 నుంచి మొదలయ్యే దేశవాళీ ట్రోఫీకి ఈసారి స్టార్ల కళ రానుంది. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రా మినహా మిగతా టాప్ క్రికెటర్లంతా ఈ టోర్నీలో పాల్గొనున్నారు. ఇప్పటికే 4 జట్లను బీసీసీఐ ప్రకటించగా అనంతపురం, బెంగళూరు మైదానాలను ఎంపిక చేసింది. అయితే మౌలిక వ్యవస్థల పరంగా అనంతపురం క్రికెట్ స్టేడియం ఏమాత్రం తక్కువ కాదు. బ్యాటర్లతో పాటు బౌలర్లకు అనుకూలంగా ఉండే పిచ్లను తయారు చేయడంలో కూడా నిర్వాహకులు ముందుంటూ ఉంటారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్రీడా మైదానం నిర్మాణం కొనసాగుతోంది. ఆంధ్ర క్రికెట్ సంఘం మద్దతుగా నిలుస్తూ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే అనంతపురం పిచ్ కూడా ఆసీస్లోని పెర్త్ను పోలి ఉంటుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నమాట. పారాలింపిక్స్ లో భారత్ మరో రజత పతకం సాధించింది. పురుషుల డిస్కస్ త్రో F56 లో యోగేష్ కతునియా రజతం దక్కించుకున్నాడు. బ్రెజిల్కు చెందిన క్లాడిని బ్యాటిస్టా స్వర్ణం అందుకున్నాడు. గ్రీస్ దేశానికి చెందిన కాన్స్టాంటినియస్ జౌనిస్ 3 స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. తాజాగా యోగేష్ పతకం గెలవడంతో ఈ పారాలింపిక్స్ లో భారత పతకాల సంఖ్య 8 చేరింది. యోగేష్ కు పారాలింపిక్స్ లో ఇది 2 పతకం. టోక్యోలో కూడా అతడు రజతం సాధించాడు. మరోవే బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ SH6 కాంస్య పతక పోరులో శివరాజన్, నిత్యశ్రీ నిరాశపరిచారు. 17-21, 12-21 ఇండోనేషియా జోడీ సుభాన్, రీనా, మార్టినా చేతిలో ఓటమి చవి చూశారు. పారాలింపిక్స్ లో 17 సీతల్ దేవి కొద్దిలో పతకం చేజార్చుకుంది. కానీ ఆమె చూపిన తెగు మాత్రం క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించింది. 2 చేతులు లేకపోయినప్పటికీ కాలితో విల్లెత్తి నోటితో నారిని లాగి ఆమె కొట్టినటువంటి షాట్ కు క్రీడాలోకం ఫిదా అయిపోయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు కారు బహుమతిగా ఇస్తానని గతేడాది ప్రకటించిన ఆయన దాన్ని నెరవేర్చే క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇక సరికొత్త రికార్డు సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్ వార్తలని బిజినెస్ న్యూస్ లో చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు కొనసాగినా కూడా ఫైనాన్షియల్, ఐటీ స్టాక్స్ మద్దతుతో సూచీలు వరుసగా 13 రోజు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే మరోసారి సరికొత్త రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 25,300 పాయింట్లు దాటింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఫటాఫట్ 40 న్యూస్ విశేషాలు చూస్తూనే ఉండండి. HMTV వార్తాగదు.